సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఏపీలో మనం అరెస్ట్ల పర్వం చూస్తున్నాం సార్ వైసీపీ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అందరూ కూడా వరుసగా అరెస్ట్ అవుతున్నారు మొన్న కూడా వర్ర రవీంద్ర రెడ్డి అరెస్ట్ అయ్యారు మళ్ళీ రిలీజ్ అయిపోయారు అయితే ఇప్పుడు ఇదే బాటలో ఇంకో ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి సార్ అది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు పోసాని గారు అండ్ రామ్ గోపాల్ వర్మ గారు వీరిద్దరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రెండు మూడు రోజులు అరెస్ట్ అయిన ఆశ్చర్యపోని అవసరం లేదని చెప్పేసి పత్రికా కథనాలు కూడా రావడం మనం చూస్తున్నాం సార్ మరి వీళ్ళిద్దరు అరెస్ట్ అవుతారా ఏం చెప్తారు సార్ అరెస్ట్ల పర్వం గురించి ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఓడిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు ఏడుస్తున్నారు వీళ్ళ దుఃఖం ఆపతరమ టైప్లో ఒక టైటిల్ ఇచ్చి కింద కొన్ని ఫొటోస్ని పెట్టి ఒక డిజైన్ని సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేశారు. ఓకే, దానిలో చాలామంది ఫోటోలు ఉన్నాయి. అందులో కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశానుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక రకంగా ఎలా చూడాలి దీన్ని, భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడిగానే చూడాలి. స్పష్టంగా ఎవరికి ఏది అనిపిస్తే అది మాట్లాడతారు. మాట్లాడటమే తప్పంటే ఎలాగా, మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి అప్పుడు మేమేమీ అనము అనొచ్చు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే అక్కడ ఏమీ పునాదులు ఉండవు. ఏ సాక్ష్యాధారాలతో నువ్వు ఈ మాట రాస్తున్నావు అని అడిగారు అనుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనిత గారి ప్రస్తావన తీసుకొస్తూ ఒక ప్రసంగం చేశాడు పిఠాపురంలో. చేసినప్పుడు దానిలో ఆయనే ఒక మాట అన్నాడు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటాం రేపు ఉండవు అన్నాడు అన్నాడు కదా. ఒకసారి ఆ వీడియో చూస్తే వినిపిస్తుంది అది. ఎవరు ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నారు రేపు ఉండరు అని అంటున్నాడు ఆయన? తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఈరోజు ఎమ్మెల్యే అవుతాను రేపు కాను అని చెబుతూ దానికి ముందు డైలాగ్ ఏంటి, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటాం అంటే ఉప ముఖ్యమంత్రి అనే అనదలుచుకున్నాడు ఆయన. ఓకే, కాకపోతే ఆ ఆవేశంలో కొన్ని పదాలు రోల్ అవుతాయి. అలా రోల్ అయి మనకి ఎలా వినిపించింది అది, ఈరోజు ముఖ్యమంత్రి అవుతాం రేపు కాము అని వినిపించింది. అవును, అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడికి థ్రెట్ ఇవ్వబోతున్నాడు పవన్ కళ్యాణ్ అనే సెన్స్లో తీసేసుకుని దాని మీద కథనాలు వండి వార్చేశారు కదా ఖచ్చితంగా. ఇలాంటివి జరుగుతాయి. ఓకే, జరిగినప్పుడు ఏ ఆధారంతో మీరు ఇలా మాట్లాడారు అంటే ఏ ఆధారంతో మాట్లాడతారు, వాళ్ళ జీవితాన్ని రాజకీయంగా వాళ్ళ ప్రయాణాన్ని ఎవరికైనా ఎలా అర్థమైందో ఆ యాంగిల్లో మాట్లాడతారు. ఓకే, దేనికి సాక్ష్యాలు ఉండవు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు చాలామందిని, వైఎస్ఆర్సీపీ తాలూకా భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు సోషల్ మీడియాలో అనే పేరుతో చాలామందిని, ఒక జడ్పీడీసీని కూడా ఎవరినో మూసే ప్రయత్నం జరుగుతోంది. ఓకే, చేయటం తప్పని నేను అంటం లేదు, కానీ ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇవన్నీ కూడా మేధోమథనాలే. ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాడు, కడపకి బై ఎలక్షన్స్ వస్తున్నాయి, అవినాష్ రాజీనామా చేస్తున్నాడు అని రాశారు కదా, దానికి ఎన్హాన్స్మెంట్గా ఆ పెద్ద మనిషి ఏమో తెలంగాణ ముఖ్యమంత్రి గారు నేను షర్మిల గారిని నిలబెట్టి గెలిపించుకుంటానని తొడగొట్టాడు ఆ రోజు. ఒక స్పెక్యులేషన్, అది టీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో విలీనం అవుతోంది అని ఒక స్పెక్యులేటివ్ స్టోరీ రన్ చేశారు కదా, ఛాలెంజ్ చేసి. మరి ఏమిటి ఇవన్నీ, ఇవన్నీ కూడా ఆయా వ్యక్తులను ఆయా సంస్థలను బదనాం చేసేవే. డిఫెమేషన్ వాళ్ళు వేయవచ్చు, వాళ్ళు కూడా కేసు పెట్టి అరెస్ట్ చేయమనే డిమాండ్తో ముందుకెళ్ళచ్చు. ఓకే, కాబట్టి త్వంసుంఠ అంటే త్వంసుంఠ అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరూ తగ్గలేదు, ప్రతి ఒక్కళ్ళకి సోషల్ మీడియా సైన్యం ఉంది, ప్రతి ఒక్క పార్టీకి సోషల్ మీడియా సైన్యం ఉంది. ఈ సైన్యం వారి భావజాలాన్ని విస్తృతంగా ప్రజల హృదయాల్లోకి పంపు చేస్తుంది. హృదయం అంటే ఫోన్ అక్కడ ఉంటుంది కాబట్టి, ఫోన్ హృదయానికి దగ్గరగా హృదయం ముందు ఉన్నటువంటి పాకెట్లో ఉంటుంది కాబట్టి, ఆ పాకెట్లో ఉన్నటువంటి ఫోన్ హృదయానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాని లొకేట్ చేశారు అనుకుంటే, ఇప్పుడు ఈ ఫోనుల్లోకి పంప్ అయిపోతూ ఉంటుంది కంటెంట్. ఆ పంప్ చేసిన వాడు ఎవడు అనేది పట్టుకొని వీళ్ళందరి మీద కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి?
రకరకాల కోణాల్లో మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒక థియరిటికల్ డిఫరెన్స్తో ఒక ఆయన మాట్లాడతాడు, ఒక టెక్నికల్ అబ్జెక్షన్తో ఒకటి మాట్లాడతాడు, లేదు ఒక పొలిటికల్ అబ్జెక్షన్తో ఒకటి మాట్లాడతాడు. వాడికి ఆ సాక్ష్యాలు ఉండవు దానికి. ఇప్పుడు నేను స్వయంగా ఆయన ఓజీ సినిమా షూటింగ్లో నుంచి సడన్గా మాధాపూర్ అవతల ఎక్కడో షూట్ జరుగుతోంది ఆ రోజు, అక్కడి నుంచి ఒక 10 డేస్లో ఆ సినిమా కంప్లీట్ చేసేయాలి ఆయన. అవును, అంటే ఆ రోజు ఉదయం షూటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి తెలియదు తాను రాజమండ్రి వెళ్తున్న విషయం. అది వాళ్లే చెప్పుకున్న సమాచారం. సడన్గా ఆయన ఓజీ షూటింగ్ నుంచి కట్ తీసుకుని అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే క్రమంలో మాధాపూర్ నుంచి వెళుతూ ఆ బిల్డింగ్స్ అవన్నీ చూసి నా మనసు చలించిపోయింది. ఈ నిర్మాణాలన్నిటికీ కారణమైన వ్యక్తిని కదా ఈ రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టారని నా మనసు ద్రవించి అని ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకు వెళ్ళాడు అంటే నాకు ఒక అభిప్రాయం ఉంది. ఆయన స్వయంగా వెళ్ళలేదని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆధ్వర్యంలో వారు చెప్పి పంపించారనేది నా ఆలోచన. ఓకే, నాకు ఆ సన్నివేశం చూశాక అనిపించిన అభిప్రాయం, నేను చూడలేదు. పవన్ కళ్యాణ్కి అమిత్ షా గారు ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా చంద్రబాబు దగ్గరికి వెళ్ళు అని చెప్పినట్టుగా నేను వినలేదు, నేను చూడలేదు. కానీ నాకు అనిపించింది ఇలా అయి ఉండొచ్చు అని. ఇది తర్కం, తార్కికంగా ఇది ఇలా జరిగింది కాబట్టి ఇది ఇలా కొనసాగే అవకాశం ఉంది అనేది ఒక ఊహాత్మకమైనటువంటి ఒక అభిప్రాయానికి వస్తాం మనం. అదే రచనల్లో ప్రతిధ్వనిస్తుంది. ఇప్పుడు అనేక ఇప్పుడు ఎడిట్ పేజీ ఆర్టికల్స్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం తాలూకా పర్యవసానం ఏంటి, 50 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం వలన జరిగే దారుణాలు ఏంటి అనేది రాశారనుకోండి, అప్పుడు నువ్వు చూసి రాసేవా అంటే 50 ఏళ్ల తర్వాత చూసి ఇప్పుడు వచ్చి ఎలా రాస్తాడు అతను? ఇది స్పెక్యులేషనే. ఊహ అనేది ఖచ్చితంగా ఉంటుంది రచనలో. అయితే ఒక రకమైనటువంటి భావజాలం అంటే బూతులు వాడుట, అవతల వాడిని పర్సనల్గా వేధించుట, లేదా వాళ్లకు సంబంధించిన వాళ్ళని అగౌరవపరుస్తూ కామెంట్స్ చేయటం, ఇవి నీచం. ఓకే, ఇలాంటి వాటికి మీరు కేసులు పెట్టుకోండి, అభ్యంతరాలు లేవు ఎవరికి. కానీ అంటే వ్యక్తుల జీవితాలని వీధిని వేసే పని ఎవరు చేసినా వాడి మీద కేసు పెట్టచ్చు. అలాగే పర్సనల్ ప్రైవసీని ఇబ్బంది పెట్టేవాడిని ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు డెఫినెట్గా. ఓకే, కానీ వాంటెడ్గా మీ ప్రయోజనం కోసం ఇంకొకటి మీద దాడి చేయటం, మీ ప్రయోజనం కోసం ఇంకొకటి కార్నర్ చేయటం అనే హక్కు కూడా ఉండదు ఎవరికి. దాన్ని కూడా గుర్తించి వ్యవహరించాలి. ఈ కేసులు పెట్టేటప్పుడు ఎవరి మీద పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు అనేది ఒక ప్రాపర్ గైడెన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అంటే లేదు, డెఫినెట్గా లేదు. కాబట్టి వీళ్ళు ఇది కక్ష సాధింపు చర్య కాదు అని చెప్తున్నారు, కానీ కక్ష సాధింపే. ఇప్పుడు ఆ రోజున నేను ఇందాక చెప్పినట్టుగా నేను పవన్ కళ్యాణ్ గురించి నేను స్పెక్యులేట్ చేసి ఊహించి చెప్పినటువంటి కథనాలు పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది అని ఆయన అనుకుంటే ఆమె డిఫమేషన్ దావా వేస్తే ఏంటి పరిస్థితి? అంటే ఇంకెవరు ఎవరి గురించి ఎక్కడ ఏ రకమైనటువంటి ఆలోచనలు చేయకూడదు, స్ప్రెడ్ చేయకూడదు అంటే మీరు కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయండి ముందు అర్జెంటుగా. కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసి ఇక్కడ ఎవరు ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడరాదు అనేది ఒక చట్టం చేసేయండి, ఇంకెవడు మాట్లాడు. ఓకే, ఇప్పుడు ఎలాగైతే సినిమా వాళ్ళు రివ్యూస్ వలన సినిమాలు చచ్చిపోతున్నాయి అని అన్నప్పుడు రివ్యూస్ వలన బాగుపడ్డ సినిమాలు కూడా ఉన్నాయిగా, వాటి గురించి మాట్లాడరు. 3 రోజులు రివ్యూలు ఇవ్వమాకండి, 4 రోజులు రివ్యూలు ఇవ్వమాకండి అని హీరోలు మాట్లాడతారు. ఏం పద్ధతి అది? అంటే బాగాలేకపోతే బాగాలేదని చెప్తారు, బాగుంటే బాగుందని చెప్తారని వదిలేయకుండా ఎందుకు పట్టించుకుంటున్నారు? ఈ కండిషన్లో ప్రపంచం ఉంది కాబట్టి. అందుకని ఎవరికైనా సరే ఎవరైనా సరే ఒకళ్ళ పర్సనల్ ప్రైవసీకి ఇబ్బంది కలగకుండా మనం వ్యవహరిస్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇక్కడ విమర్శించే హక్కు ఉంది, హక్కుగానే వారి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు ఉంది. దానివలన విస్తృత నష్టాలు జరిగినప్పుడు, అవి అవాస్తవాలు అయినప్పుడు, అవాస్తవాల ఆధారంగా దాడులు జరిగినప్పుడు వాళ్ళ మీద
కేసు వేయటానికి డిఫెమేషన్ లాంటి పద్ధతులు ఉన్నాయి. వీటిని వినియోగించి మీరు తీసుకెళ్ళి లాకప్లో కూర్చోబెట్టండి, నో ఇష్యూ. అది ఎలా ఫైట్ చేయాలి అనేది అప్పటి నుంచి మొదలవుతుంది. ఆ కేసు ట్రయల్ మొదలైనప్పటి నుంచి ఉంటుంది ఆ గొడవ. అందుకని ఇది ఒక రకంగా భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఒక దాడి, ఒక బూచిని చూపించి దీని మీద దాడి చేయటం. ఆ బూచిని చూపిస్తున్నారు ఇప్పుడు. దాడి ఎవరి మీద జరుగుతున్న అనేది ఒక 4-5 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.